వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. నేను రేవతి. పెన్షన్ స్కామ్ బట్టబయలు చేసిన తుల్జా భవానీ కాలనీ అధ్యక్షులు కొర నరేందర్ నాయక్. దుర్గా ఇంజాల్ మున్సిపాలిటీ నుండి అనేక మంది ప్రజలు బాటసింగారంలోని పోస్టాఫీసులో పెన్షన్ పొందుతారు. అక్కడ పనిచేసే ఓ పోస్ట్ మాస్టర్ తమ్ముడు మరియు భర్త కలిసి ప్రజలకు వచ్చే పెన్షన్లను నొక్కేస్తున్నారు. సదరు తపాలా కార్యాలయంలో ఇవ్వవలసిన డబ్బులను ఇంటికే వచ్చేస్తున్నారు. కానీ పేదలకు చెందాల్సిన ఈ పెన్షన్లలో సదరు అక్రమార్కులకు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అలా చెల్లించని వాళ్లకు పెన్షన్లు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని నరేంద్ర స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్థానిక కాంగ్రెస్ నాయకులను ఈ విషయంపై ఆరా తీయమని చెప్పడం జరిగింది. సదరు అక్రమార్కులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని 16,000 రూపాయలు అక్రమంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఈ అక్రమ డబ్బు మొత్తం కమిషనర్ గారికి అప్పజెప్పాలని స్థానిక సీనియర్ నాయకులు ధనరాజ్ గౌడ్, మున్సిపాలిటీ కోఆపరేషన్ సభ్యులు సుజాత్ అలీని కోరడం జరిగింది. అనంతరం ఈ విషయాన్ని శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా గౌరవ్ కలెక్టర్తో మాట్లాడి తగిన చర్యలు చేపడతామని తెలియజేయడం జరిగింది. సంవత్సరమైంది సార్. అవును. అరవై ఒకటి అంటే సార్ 121 180 పేరు ఉండాలి. 15,000 ఎట్లుండే? ఇంకో అట్లా 2,000 ఎంత మందికి వచ్చినాయి మాకు తెలియదా? ఈ ఎన్ని పైసలు తీ బయట పెట్టు. మొత్తం ఇక్కడ ఆ పైసలు అవి కట్టనారాలు ఇచ్చినావు. ఆ పైసలు అవి సరే ఉండని. రేపు అన్ని తెలుస్తాయి. కట్టనారం పోయి ఎంక్వైరీ చేస్తే ఆ పైసలు ఎట్టు పోయినా మాకు తెలియదా? ఇప్పుడు 120 మందికి ఇచ్చినా ఇక్కడ 121 రెండు మిషన్ కలిసి పొద్దున్న వచ్చి మరి ఇప్పుడు రెండు నెలలు ఎంత మంది తీసుకున్నావు? వెళ్ళిపోనే ఉండని. ఎంతనే? 15,000. ఇంకా 3,000 కావాలి. 14 ఉన్నాయి. కొబ్బరి ఎంచుకో. 14 ఉన్నాయి. అందరు పైసలు ఇచ్చిపోవని చెప్పు సార్. అందరికి ప్రతి ఒక్కడు వచ్చి పైసలు తీసుకొని వెళ్ళిపోండి. నెక్స్ట్ మంత్ నుంచి ఎట్లా రాడో ఏమైతుందో చూద్దాం. కలెక్టర్ దగ్గర పోతాడో మరి ఎక్కడ పోతాడో. అరే సార్, వీళ్ళకు మీకు గవర్నమెంట్ ఇస్తుంది, వాళ్ళ జేబులకు వెళ్ళే మిస్తలేరు. ఆగపోతే 10 రూపాయలు ఇస్తున్నా బాబు. 10 రూపాయలు ఇవి అని తీసుకో. ఇచ్చాయి పైసలు మాకు. 10 రూపాయలు తీసుకొని కారణమైతే వాళ్ళకి పోతాయి. పది మందికి ఇచ్చిన కానీ వంద రూపాయలు మిగతాయి. 20 మందికి ఇస్తే 20 రూపాయలు మిగతాయి. 20 రూపాయలు అంటే 200 రూపాయలు మిగతాయి. సరే సార్. ఎమ్మెల్యే సార్ని పిలుస్తాను. అంటే అందరికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి కదా సార్. వీళ్ళకి పోరేరు కదా అంతమంది. ఇప్పుడు అంతమంది మనంగిన సాయం చేసేటట్టు ఇంత చేసి ఆయన ముంగట తీసుకున్నా. ఈ పైసలు ఇచ్చినారు తీసుకో. వీడియో దిగి, వీడియో దిగి. లేవు లేవు లేవు.
ఇంకెవరు తీసుకున్నోళ్ళు ఈ పైసలు తీసుకోవాలి. 15,600 చిల్లర ఏమున్నాయి సార్? 15,600 నేను వచ్చినాక ఏదో అన్నా తీసుకుంటున్నాము లెక్క మొత్తం ఉంటారు వీళ్ళు పెట్టుకొని లెక్క మొత్తం టోటల్ కాగానే ఇచ్చి ఇవ్వాలి పదకాడు డబ్బులు మొత్తం తీసుకోవే పట్టుకో. ఓకే రైట్ ఓకేనా సార్. ఈ పైసలు కలెక్టర్ దగ్గర ఇవ్వాలి ఫస్ట్ వీళ్ళందరికీ.